నేను చెప్పినట్టుగా చెప్పండి, ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి, శ్రమలలో ఆనందించుడి, సంతోషములో ఆనందించుడి, కరువులో ఆనందించుడి, కష్టములో ఆనందించుడి, వ్యాధిలో ఆనందించుడి, నిందలలో ఆనందించుడి, అవమానములో ఆనందించుడి, అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. కృప పొందుకున్న వారు ఎవరో తెలుసా? శ్రమలలో ఆనందించేవారే కృప పొందుకున్నవారు. అందరు కాదు, అందరు కాదు, శ్రమలలో ఆనందించేవారే దేవుని కృపను పొందుకున్నవారు అని అర్థం. నువ్వు శ్రమలలో ఆనందిస్తున్నావంటే నువ్వు కృప కలిగిన వ్యక్తివి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప నీ మీద నిలిచి ఉందని అర్థం. దేవుని కృప నీ ప్రక్కలో నిలబడి ఉందని అర్థం. దేవుని కృపలో నువ్వు ఆనందించు చూసి దేవుని రాజ్యమే ఆశ్చర్యపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుంచి మాడి ముఖాలన్నీ తెల్ల ముఖాలుగా, నవ్వు ముఖాలుగా మారిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలు శోధనల మధ్య, ఆ యొక్క శ్రమల మధ్యలో బహుగా సంతోషించేవారై ఉంటారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, వారి గురించి రాస్తున్నాడు ఏమంటున్నాడంటే, రెండో వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. చప్పట్లు కొడదామా? కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. అందరం ఆమెనందాం, ఆమెనందాం, హల్లెలూయా. వారెవరట? ఫిలిప్పి సంఘం, తెలుసు, దెసలోనికి సంఘం, బెరియా సంఘంలో ధనవంతుల నిరుపేదల. బ్రదర్ చెప్పాలి, నిరుపేదల గురించి ప్రసంగం మాట్లాడుతున్నాడు అయ్యగారు. బైబిల్లో గమనించండి, ధనవంతుల గురించి అక్కడ ఏముండే సబ్జెక్టు, లాజర్ గురించి ఎక్కువ ఉంటుంది. అందులో మెయిన్ క్యారెక్టర్ ధనవంతుడు కాదు, మెయిన్ క్యారెక్టర్ ఎవరు? లాజరు. ఇక్కడ గమనించండి, కొరింతిలో ఉన్న సంఘబిడ్డలు కోటీశ్వరులతో నింపబడి, కోట్లు వేసుకొని వచ్చి కూర్చున్న సంఘబిడ్డలతో మాట్లాడుతున్నాం. టైలు కట్టుకొని, షూజులు వేసుకొని, ఒక్కొక్క చీర 5,000, 10,000 లాంటి చీరలలో కూర్చొని, టిప్పు టాప్గా కాలు మీద కాలేసి, వాక్యం వింటున్నా ఆ సంఘబిడ్డలతో మాట్లాడుతున్నారు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఆమె చెప్పండి, గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దాతృత్వము ఇవ్వడం, దానం చేయడం, దేవుని సేవకు సహకరించడం. వారు నిరుపేదలట. ఈరోజు నువ్వు నిరుపేదగా ఉన్నావా? నువ్వు నిరుపేదగా ఉన్నావా? కానీ నీ దాతృత్వం మాసిదోనియా సంఘములు ఎలా విస్తరించిందో నీ దాతృత్వం అలా విస్తరించాలి. ఎందుకు తెలుసా? నీ దాతృత్వమే నీకు ఒక సాక్ష్యముగా, సేవకునికి ఒక ప్రసంగంగా, అనేకులకు మాదిరిగా మారుతుంది. గట్టిగా చెబుదామా? హుషారుగా చెబుదామా? హల్లెలూయా. చాలా వారు ఆర్థికంగా చాలా నిరుపేదలు కానీ వారు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులై ఉన్నారు. హల్లెలూయా. వారు విశ్వాసములో ఐశ్వర్యవంతులై ఉన్నారు, వారు ప్రార్థనలో ఐశ్వర్యవంతులై ఉన్నారు, వారు పరిశుద్ధతలో ఐశ్వర్యవంతులై ఉన్నారు, వారు ఉపదేశములో ఐశ్వర్యవంతులై ఉన్నారు. వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు, ప్రార్థన అనే డబ్బు ఉంది. వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు, విశ్వాసం అనే ధనం ఉంది. వారి దగ్గర ధనము, కోట్లు, డైమండ్స్ లేకపోవచ్చు, వారి దగ్గర పరిశుద్ధత అనే ధనం ఉంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ విశ్వాసమే నీకు ఒక ధనం.
ఈరోజు నీ ప్రార్థనే నీకు ఒక ధనం, ఈరోజు నీ పరిశుద్ధతే నీకు ఒక ధనం. ఈ లోక సంబంధమైన తుచ్చమైన మట్టిలో థూ అని ఉంచావే, శపించబడిలో నుంచి భూమిలో నుంచి వచ్చిన ధనం దానికి శాపం ఉంటుంది. నేను చెప్పడం లేదు, ఇది పెంతికొస్తు బోధ కాదు, బైబిల్ ప్రభు చెప్తున్న మాట. నీకు ఆ సమర్పణ ఆ జ్ఞానం వచ్చేంత వరకు దాని మీదనే సాగిపో, ఆ శాపం మీదనే సాగిపో. కానీ ప్రార్థన చేసుకో, ప్రభా ఈ శాపం నుంచి నాకు ఒక విడతలేవు, నాకు నీవు కావాలి, నాకు లోకం కాదు. నన్ను లోకం చూడకపోయినా పర్వాలేదు, నువ్వు చూస్తే చాలు అన్న తీర్మానంలోకి రా, అన్న తీర్మానంలోకి రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానికి చివిలిని చిలిం పట్టిన దాన్ని కూడా రాకి రాకి పెయింట్ వేసేసుకుంటున్నావు. శాపాన్ని, శాపానికి ఒక పెయింటు, శాపానికి ఒక రంగు. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చావో దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు అలానే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏదన్నా తగిలించుకొని పోయినావా, ఎవరమ్మా నీవు, నేనా సలోమక్కను కాదా, నేను మార్తక్కను కాదా, నేను మోసేను కాదా, ఎవడెవరనుభో, మా మోసే ఇలా ఉంటాడు గీలా ఉంటాడు అని ఏమి లేని మోసను పక్కన నిలబెట్టి, ఉన్న మోసను పక్కన నిలబెట్టి, ఇగో నా మోసే ఇలా ఉంటాడా, నువ్వెవరా, ఆయన నేనే నాయన, మరి నువ్వు ఇట్లా లేవు కదరా, కాబట్టి పో, నువ్వు నా మోసేవు కాదు, నువ్వు నా సలోమి కాదని పంపించేస్తాను. ఎక్కడికి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే వాటి మీద మోజు తగ్గించుకొని క్రమక్రమముగా దైవికంగా ఎదిగి యేసు వలె మారండి. ఆమేన్, ఆమేన్. అలా మారుదుము గాక. ఇప్పుడు ఈ మాసిదులైన సంఘ విశ్వాసులందరూ కూడా ఆత్మ సంబంధమైన అనుభవాలలో వారు పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రార్థనలో, సమర్పణలో వారు గమనించండి, వారు ఎలా ఉన్నారో తెలుసా, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. మనం ఆ విధంగా ఉందము గాక. నేనంటాను మీకు డబ్బు లేకపోయినా బాధపడకండి, ప్రభు ఉన్నాడు. మీరు చిన్నగా అన్నారంటే మీ లోపల దేవుడు చిన్నగానే ఉన్నట్టున్నాడు కదా. మీరు నిరుపేదలైనా బాధపడకండి, మీరు ఐశ్వర్యవంతుడైన దేవుడు మీ హృదయంలో ఉన్నాడు. ఉన్నాడా, ఉన్నాడా? డైమండ్ ఫ్యాక్టరీ దేవుడు నీ లోపల ఉన్నాడు. బంగారమును వజ్రాలను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. ఆయన నీ లోపల ఉన్నాడంటే డైమండ్లన్నీ నీ దగ్గర ఉన్నాయా లేదా, ఉన్నాయా లేదా, ఉన్నాయా లేదా? మరొక డైమండ్ అడుగు దేవుని దగ్గర, అవసరమైతే ఇస్తాడు. అవసరమైతే నీకు డైమండ్ అవసరమైతే ఇస్తాడు. నీకు తిరగడానికి బండి కావాలి, ఇచ్చాడా లేదా, ఇచ్చాడా లేదా? ఇప్పుడు తిరగడానికి ఇంత దూరం రావడానికి కారు కావాలనుకుంటున్నా, ఇస్తాడు దేవుడు, ఇస్తాడు. ఇప్పుడు తిరగడానికి నాకు హెలికాప్టర్ కావాలంటే కొద్దిగా ఆలోచిస్తాడు, ఎందుకంటే దానికి గ్రౌండ్ కావాలి, పర్మిషన్ కావాలి, స్థాయి కావాలి, నీ దగ్గర ఉందో లేదో కొద్దిగా ఆలోచిస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు హెలికాప్టర్ కొన్న తర్వాత నీ మీద ఎవడన్నా దాడి చేసి నేను చంపెత్తాడేమో కూడా అని ఆలోచిస్తాడు. నీకేది కావాలో అది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆమేన్. అందుకే తట్టుడి నేను మీకు తీస్తాను, అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు కదా, ఇస్తాడు. నువ్వు పేదవాడివి ఏం కాదు, ప్రభుని బట్టి నువ్వు గొప్ప ధనవంతుడు. నిర్మల్లో ఉన్న గొప్ప ధనవంతులలో ఐశ్వర్యవంతులు ఎవరో తెలుసా? మీరే. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన వెండి బంగారం ఆయనే, ఆయన ఉంటే చాలు, ఎనఫ్. ఆయన ఉంటే ఎనఫ్, చాలు. ఆయన ఉంటే చాలు, నీకు కావలసిన అన్ని కాకులు తీసుకొస్తాయి. ఆమేన్.
వర్షం పడమంటే పడుతుంది, నీ దాహం తీరుతుంది, పంట పండమంటే పండుతుంది. ప్రభు అంటున్నాడు తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 40 సంవత్సరాలు అరణ్యములో పంట పండించకపోతే మన పితరులను పోషించాడా లేదా చెప్పాలి. ఇప్పుడు నీ జీవితాంతం కావలసిన ఆహారం నీకు పెడతానంటే రేపటి నుంచి నువ్వు డ్యూటీకి వెళ్తావా చెప్పు? వెళ్తావా? అవసరం లేదు. ఎందుకు నువ్వు డ్యూటీకి వెళ్ళేది? ఎందుకు? దానికోసమే కదా. నీకు లైఫ్ లాంగ్ ఆరోగ్యం ఇస్తానంటే, నీకు లైఫ్ లాంగ్ భోజనం ఇస్తానంటే, నీకు మంచి ఇల్లు ఇస్తానంటే, నీకు ఇంకా లోకంలో దేంతో అవసరమే లేదు. మరి అవన్నీ మన ప్రభు ఇవ్వగలడా లేదా చెప్పాలి. ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడు. ఆమేన్. మన పుత్రులకు ఇచ్చాడు. చూడండి, మేఘమనే ఇంటి నీడలో వారు ఉన్నారు, ప్రతిరోజు మన్నాను భుజించారు. ఇదిగో వారి కోసం సముద్రాలు పాయలు చేయబడ్డాయి, సూర్యచంద్రులు ఆపబడ్డాయి, శత్రువులు చంపబడ్డారు, బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, వారి కాళ్ళు వాయలేదు, బట్టలు చినగలేదు. నీలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడో. హల్లెలూయా. నీలో ప్రభు ఉంటే నీలో నీకు వచ్చిన క్యాన్సర్ నేను చేస్తా చెప్పు. క్యాన్సర్ పురుగులు దేవుని మాట వింటాయా ఈనయ్యా? వింటాయా? వింటాయా ఈనయ్యా? ఆమేన్. మరణము దేవుని మాట వింటుందా వినదా? లాజరు లేచిరా. అలాంటి దేవుడు ఉన్నాడు. ఉన్నాడా? కన్ఫామ్గా ఉన్నాడా? ఒకసారి చూసుకోండి, ఉన్నాడా లేదా? ఉన్నాడా? 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 బయట ఉన్నాడా? లోపల ఉన్నాడా? రియల్? నిజమా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ లోపట లేకుండా బయట ఉన్నాడు అనుకోండి, బయట ఉంటే ప్రభువా నా లోపటికి రా అని అడుగు, వస్తాడు. నీ శ్రమలను నీకు మహిమకరంగా మారుస్తాడు. వారు పేదవాళ్ళైనా దేవునికి ఇవ్వడంలో నంబర్ 1.